కొమ్మినేని శ్రీనివాస్ నన్ను ఒక విశ్లేషణ చేశాడు. బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన మాటలపైన ఆయన విశ్లేషణ మాట. ఆయన మాట్లాడితే ఏమంటాడంటే, అయితే గీతే ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి డిమాండ్ చేయాలి, కానీ రాష్ట్ర అధ్యక్షుని చేయమని చెప్పి డిమాండ్ చేయడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ గెలిచేది గట్టే ఏమీ లేదు అంటే వీళ్ళు వీళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేది గుమ్మనని. మరొక విషయం ఏంటంటే, అది మా పార్టీ వ్యవహారం, మా పార్టీకి సంబంధించింది, మా పార్టీ నాయకులు ఆలోచించుకుంటారు, అధిష్టానం నిర్ణయం అది. ఒక నాయకుడిగా ఆయన చెప్పాలనుకున్నది, ఆయన అడగాలనుకున్నది ఆయన అడిగాడు, తర్వాత ఏం జరుగుద్ది అనేది వేచి చూడాల్సిందే. పోనీ బుద్ధ వెంకన్న ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డిని తీసేసి శర్మిలాలు పెట్టాలనో లేదంటే విజయమ్మని తీసుకొచ్చి పెట్టాలనో అంటే తప్పు, నువ్వు గుడ్లు తెంచుకోవాలి ఇక్కడ. అలా అని చెప్పేసి నేను అనలేదు కదా, మీ పార్టీ వ్యవహారాలు ఏమో ఆయన మాట్లాడలేదు. ఇక్కడ మీరు మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావించి ఆయన వాడుకున్నారు, ఇవాళ వదిలేశారు, నమ్మక ద్రోహం వెన్నుపోటు అని మాట్లాడితే ఒక పక్క చెల్లి శర్మిల ఉంది ఇక్కడ. జగన్ రెడ్డి సొంత చెల్లి తల్లి ఇవాళ ఆయనతో లేరు కదా, ఆయనకు మద్దతుగా లేరు కదా, ఉన్నారా? 2019 ఎన్నికల ప్రచారంలో కూడా శర్మిలను వాడారు కదా బలంగాను కదా. దానికి సమాధానం చెప్పండిరా, దాని గురించి మాట్లాడండి అంటే ఒకడో మాట్లాడు. కావాలని చెప్పేసి ఆ కొడాలని చేత, ఒల్లంనేని వంశీ చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ప్రస్తావన వచ్చింది, ఖచ్చితంగా తీసుకొస్తారు. ఆ పనికి మళ్ళీ ఎదులుకున్న బుద్ధి అలాంటిది, వాళ్ళు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా, లోకేష్ గారిని బూతులు తిట్టాలా, దాన్ని మీరు భుజాన్ని ఎత్తుకోవాలా. దాన్ని మీరు భుజాన్ని ఎత్తుకొని లోకేష్ గారు అలాగన్నారో లేదంటే తెలుగుదేశం నాయకులు ఎలాగన్నారనో, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో చేస్తున్నారని ఇది ఒక అపోహ. ఆయన ఎక్కడా ప్రకటించలా, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎందులోనూ స్పందించలా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందులోనూ స్పందించలా. నన్ను మేం కాదన్నట్ల ఆయన స్పందించాడు, ఆయన ఉన్నాడు అని చెప్పేసి కూడా మేము అనట్లా. నిన్న మొన్న ఒక నిన్న అనుకుంటా, నిన్న నైటు ఒక కొంతమంది బోకేదవులు ఉంటారు, మాకు అదొక దగ్గరమాట, తెలుగుదేశం పార్టీని వైసీపీ వాళ్ళ కంటే ముందు ఈ బోకేదవులో తిడతారు. బోకేదవులు కాదు, కొంతమంది లేకేదవులు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు బుద్ధులు తిడదామా, లోకేష్ గారిని ఎప్పుడు బుద్ధులు తిడదామని చెప్పి కాసు కూర్చుంటారన్నమాట. ఏవీ లేదని ఎలా గొడవలు దించేసుకుంటారు, ఏమీ లేదని ఎలా పూలు వేసుకుంటారు. అవకాశం అన్నమాట, అవకాశం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకు బొక్కలో లాజిక్ ఒకటి, బుద్ధ ఇంకా అన్నాడంటే పార్టీ అధిష్టానం తెప్పించాడు, దీని వెనకాతలు ఉన్నది లోకేష్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇలా బుధపురం వెళ్తాయి. ఆ లాజిక్లు, ఆ బొక్కలో లాజిక్లు తీస్తే మేము కూడా తీయచ్చు, మేము కూడా మాట్లాడచ్చు. కొడాలని వాళ్ళ నుండి వంశీ మాట్లాడిన ప్రతిసారి కూడా వెనకాల ఉండి ఆయనే తిట్టెత్తనని చెప్పేసి మేము అన్నామనుకో చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది. మీలాంటి ఎదవల కోసమే అక్కడ క్లియర్గా చెప్పాడు, ఇలాంటి బోకేదవులు ఉంటారు, ఈ బోకేదవులు మళ్ళీ ట్రోల్ చేస్తారని చెప్పేసి బుద్ధ వెంకన్న గారు మాట్లాడుతూ, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి, ఇది పార్టీ నిర్ణయం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను. సో నాకు ఆయన పైన నా అభిప్రాయం నాకు ఇది, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పి నేను క్లియర్గా చెప్పాడు. ఎవడు వ్యక్తిగత అభిప్రాయాలు వాడుకుంటాయి, దాన్ని పార్టీకి తీసుకొచ్చి రుద్దలేం కదా, అధిష్టానానికి తీసుకొచ్చి రుద్దలేం కదా. ఇప్పుడు కొడాలని వాళ్ళ నేను వంశి ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి ఆయన్ని పొగుడుతూ, ఆయనకు అన్యాయం జరిగిపోతుంది, ఆయనకు ఇంకోటి అయిపోతుందని చెప్పేసి ఆయన్ని పొగుడుతూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిడతారు వాళ్ళు. ఆ బొక్కలో లాచికి మేము తీసుకొచ్చి ఇక్కడ దీని వెనకాతలు ఉన్నది ఆయనే అని చెప్పేసి మేము అన్నాం అనుకో చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది. వీటికి అసలు బుర్ర బుద్ధి జ్ఞానం లేదురా, వాళ్ళు మాట్లాడడం ఏంటి, దాని వెనకట్లు ఆయన ఉండడం ఏంటి అని చెప్పేసి అని అంటారు. ఈ బోకేత వాళ్ళకి అది అర్థం కాదు. అవకాశం మాట, ఎప్పుడు తిడదామా ఎప్పుడు తిడదామా, వాళ్ళ సంగ మా అన్న నాకు ఎత్తారా మీరా. ఆ కొడాలని వాళ్ళ నేను వంశీ మాట్లాడినప్పుడు మాత్రం స్పందించరు. ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి రచ్చ చేయాలా, ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి మనం పెంట పెంట చేయాలా, మనం బూతులు తిట్టేయాలా. దీన్ని పెద్ద చేసుకునే ఉద్దేశం అక్కడితో కట్టిపెట్టేయండి. మన సోషల్ మీడియాలో గొడవలు తీసుకొని ఒక స్పేస్ పెట్టేసి ఒక మంది ఒక 100 మంది బొగ్గలను తీసుకొచ్చేసి మాట్లాడిన తర్వాత ఏమైపోద్ది, ఇక్కడ మనం బూతులు తిట్టితే అయిపోద్దా, ఇంకా ఉన్న అభిమానాలు పోతాయి, కొద్దో గొప్ప ఇంకా అభిమానం ఉంది, ఇంకా ఆ అభిమానం కూడా పూర్తిగా పోద్ది. అందరూ మాట్లాడలే వాళ్ళే, మేము మాట్లాడలేమా, మీరు మాట్లాడితే మేము మాట్లాడలేమా, అక్కడదాకా తెచ్చుకోవడం దేనికి అంటున్నా. కొద్దిగా ఆపుకోండి, కొద్దిగా ఉత్సాపుకుంటే మంచిది మనకి. మనకు అవకాశం దొరికింది కదా, అవకాశం వచ్చింది ప్రతిసారి ఏమీ లేదని పూలివి నెత్తిని వేసుకొని పార్టీకి ఆపాదించో, బాబు గారికి ఆపాదించో, లేదంటే లోకేష్ గారికి ఆపాదించో బూతులు తిట్టేస్తే మనం వీరులైపోం. అక్కడ ఉన్న వాస్తవాలు గ్రహించండి, గ్రౌండ్ రియాలిటీ ఏంటి. ఈ 5 ఏళ్ల పాటు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. ఇంకా ఇవాళకి కూడా మాకు ఆయన అంటే అభిమానమే, మేము అది కాదన్నట్లా. దాన్ని మీలాంటి కొంతమంది లేకేదోలు, కొంతమంది నేను పర్టికులర్గా చెప్తున్నా, కొంతమంది లేకేదోళ్ళ వల్ల ఉన్న అభిమానాలు పోతాయే. ఆ చిచి ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నా, మేము కూడా అనాల్సిందే ఖచ్చితంగా అంటారు కూడా.
మీరు సోషల్ మీడియాలో వెచ్చలు విడిగా రెచ్చిపోయి ఎవరు ఏది మాట్లాడినా కానీ ఇలా ఆపాదించేసి మేము బూతులు తిట్టేద్దామంటే ఖచ్చితంగా దాని వెనకాల ఆయనే ఉన్నాడని చెప్పి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడితే మేము కూడా అలాగే మాట్లాడాలి. కొద్దిగా రియాలిటీలోకి రండి, మరీ ఊహల్లో బ్రతికే మాకండి. ఆయన మాట్లాడంటే వాళ్ళు మాట్లాడిపించినట్టండి, వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడని చెప్పేసి అని అనుకోవాలా? వల్లభులేని వంశీ కొడాలని మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు కూడా స్పందించలా, ఈ రోజు కూడా నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారా అని చెప్పేసి ప్రస్తావించలా, ప్రశ్నించలా, ఒక్క లెటర్ కూడా రిలీజ్ చేయాలా? మీరు రాజకీయాలుగా ఎన్నుంటే అని మాట్లాడుకోండి, ఎన్నుంటే అని తిట్టుకోండి, కానీ నా పేరు ప్రస్తావించి మీరు తిట్టొద్దని చెప్పేసి ఏ రోజు ఆయన చెప్పలేదు కదా. మళ్ళీ ఆ క్వశ్చన్ ఎవడన్నా అడిగాడు అనుకో, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు, అసలు ఆయనకి రాజకీయాలకి సంబంధం ఏంటని చెప్పేసి అడిగేది వీళ్ళే. నేను అదే అందుకే అంటున్నా, బోడుగుండికి మోకాలకి మూడేసి మనం బూతులు తిట్టేసే ప్రయత్నాలు చేయొద్దు, మూడేసి లాజిక్లు చెప్పొద్దు. ఆ బొక్కలో లాజిక్లు వినడానికి చాలా చిరాగ్గా ఉంది. మన ఆక్రోశం అంతే, మన ఉక్రోశం అంతే, మనం తిట్టాలంతే. ముందు మా ఇంట్లో నుంచి తీసేయండి. పార్టీ కోసం ఎవరు పని చేస్తున్నారో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, పార్టీ ఏ పరిస్థితుల్లో ఉంది, 5 ఏళ్ల కాలం ఏ పరిస్థితుల్లో ఉంది పార్టీ, మళ్ళీ ఎలా వచ్చింది, మళ్ళీ ముందుకు ఎలా వచ్చింది, మళ్ళీ ఎలా బలపడింది అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. అలా లేదులే, మేము బూతులు తిట్టేస్తామంటే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటుంది. ఎవడికి రాని బూతులు అందరికి వచ్చినాయి కదా. ఇక్కడ సోషల్ మీడియాలో మీరు అక్కడ ఎంత గొడవలు దించుకున్నా, ఇక్కడ నేను ఎంత గొడవలు దించుకున్నా వృధా ప్రయాస. మనం బూతులు తిట్టుకుంటే ఒరిగేది సచ్చేది ఏమి ఉండదు. చూసి ఊరికి లోకం అంతే, వాళ్ళ ప్రయత్నం కూడా అదే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వాళ్ళ ప్రయత్నం అదే. తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్యన, కార్యకర్తల మధ్యన, ఎన్టీఆర్ గారి అభిమానుల మధ్యన ఒక చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టే ప్రయత్నమే కదా అది, ఇప్పటి నుంచి కాదు కదా. వాళ్ళు మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ అదే, దాన్ని మనం అర్థం చేసుకోము. రేపు పొద్దున ఆయన రావాలన్నా సరే ముందు పార్టీ అయితే ఉండాలి కదండి, పార్టీ నిలబడాలి కదా, పార్టీ బలంగా ఉండాలి కదా. మేము పూర్తిగా నాశనం చేసేదాకా అంతే ఉంటామంటే ఎవడు చేసేది ఏమీ లేదు, అయిపోద్దని కొంచెం నేను అన్ను. అది జరిగే పని కూడా కాదు, ఒకడి వల్ల ఏదో జరిగిపోద్దని చెప్పి నేనైతే అనుకోను. అది వృధా ప్రయాస, మనం మాట్లాడుకోవడం దండగ దాని గురించి. వచ్చి ఏదో పొడి చేస్తారు, ఏదో నితని కిరీటం పెట్టేస్తారని చెప్పి నేను అస్సలు అనుకోను. అంతకన్నా గడ్డు పరిస్థితులు మనం చూసాం. అలాంటి పరిస్థితులను ఒక్క స్టేట్మెంట్ ఇస్తానకే పోసుకున్న వ్యక్తులు ఏమన్నా అంటే సినీ కెరీర్ ఇప్పుడు నాశనం అయిపోతా, ఆయన ఒక స్టార్ హీరో అని చెప్పి కవరింగ్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అది ఖచ్చితంగా మాకు ఉంటుందా ఆవేదన, ఆ బాధ మాకు ఉండదా? కుటుంబ సభ్యులుండి కనీసం స్పందించడానికి ఇబ్బంది పడ్డాడరా, స్పందించడానికి భయపడ్డాడరా అనేది మాకు ఉండదా? నిజంగా భయపడ్డాడని చెప్పేసి నేను అనుకోవాలి. ఇలా మేము మాట్లాడితే చాలా సన్నాహంగా ఉంటుంది, ఇలా మేము కూడా మాట్లాడాలి. నేను అంటున్న ఉదాహరణకి అంటే మీరు మాట్లాడిన కోణాన్ని చూసుకొని, మీరు మాట్లాడిన విధానాన్ని మేము చూసుకొని మేము మాట్లాడాలంటే ఇలా కూడా మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినప్పుడు, అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు కనీసం స్పందించడానికి కూడా భయపడ్డాడరా, భయపడ్డాడనే అనాలి. మరి బాగుంటుంది అలా అంటే? మేము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కనీసం ఒక్క ట్వీట్, ఒక్క స్పందన స్పందించాడా లేదు, భయపడ్డాడంటే? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డాడంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు, ఈ బొక్కల విశ్లేషణలు, ఆ కొమ్మినేని శ్రీనివాసులకు మీరు కూడా తయారా, ఒక 4 విశ్లేషణ చూసి మీరు ఎట్ట తయారని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళు రకరకాలుగా చేస్తారు, వాళ్ళ ప్రయత్నం అదే, ఏదో రకంగా చిచ్చు పెట్టే ప్రయత్నం అనేది చేస్తారు వాళ్ళు. మనం వాటిని భుజాన్ని వేసుకొని మన ఆవేశంతోనో మన ఆక్రోశంతోనో మన స్పీచ్లు పెట్టేసి బూతులు తిట్టేస్తే ఏనాపోవచ్చు, ఊరిపోద్ది అక్కడ ఏమైపోద్ది, ఏమవుద్ది, ఏమనవుద్దా? 4 రోజులు ఉంటుంది హీటు, 4 రోజులు తిట్టుకుంటే తర్వాత ఎవరికాడికి ఆమె అయిపోతాడు.